ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. మొత్తం 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సిబిఐ. అయితే 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది ట్రయల్ కోర్టు. దీంతో ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు అధికారులు. 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు సిబిఐ అధికారులు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించామని, లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారని కోర్టుకు వివరించింది సిబిఐ. మాగుంట శ్రీనివాసులరెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించామని, వీటికి కూడా సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఆరోపించారు సిబిఐ అధికారులు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన, పలుకుబడి కలిగిన వ్యక్తిని అని చెప్పారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు చెరిపేసే అవకాశం ఉందన్నారు సిబిఐ అధికారులు. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని వివరించారు. ఈ పరిస్థితిలో ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతున్నామన్నారు సిబిఐ ఆఫీసర్లు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు, అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదారు లైవ్దారు అందిస్తారు. మదార్, కోర్టులో సిబిఐ వాదనలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? 11 పేజీలతో కూడిన కస్టడీ పిటిషన్ను సిబిఐకి సంబంధించిన అధికారులు కోర్టు ముందుంచారు. దాంట్లో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. 3 రోజుల కస్టడీలో కవిత విచారణకు ఏమాత్రం సహకరించలేదు, అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా తప్పించుకునేటువంటి దూరంలోనే సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు అంటూ కూడా సిబిఐ ఆరోపణలు చేసింది. దాంట్లో శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి తీసుకున్నటువంటి 14 కోట్ల రూపాయల బ్యాంక్ ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కవితను ప్రశ్నించాము. లేని భూమిని ఉన్నట్టుగా చూపి దానికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా సృష్టించారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కవిత దగ్గర నుంచి ఎలాంటి సమాధానం కూడా రాలేదు అనేది మరొక ఆరోపణ. ఇక వీటితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవులు, శరత్చంద్రారెడ్డి, విజయ నాయర్లతో కవితకు సంబంధించినటువంటి సమావేశాల తాలూకు వివరాలపైన కూడా కవితను క్వశ్చన్ చేసినట్టుగా సిబిఐ తెలిపింది. వాటికి కూడా కవిత నుంచి సరైనటువంటి సమాధానాలు రాలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందుంచింది. 3 రోజుల కస్టడీలో కవిత ఎలాగూ సహకరించలేదు కాబట్టి ఇక ఫర్దర్గా సిబిఐ కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ అధికారులు కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ కేసు ప్రస్తుతం పురోగతి దిశలో ఉంది కాబట్టి ఇంకో కొన్ని ఎవిడెన్సెస్ను కావచ్చు, అలాగే డిజిటల్ ఎవిడెన్స్ను కూడా పరిశీలించాల్సి ఉంది. ఇంకొంతమంది నిందితులను కూడా విచారించాల్సి ఉంది. కాబట్టి కవితను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కావచ్చు, లేకపోతే ఈ కేసు దర్యాప్తును కూడా ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తి, ఇప్పటికే సాక్షులుగా ఉన్నటువంటి లేకపోతే అప్రూవర్స్గా ఉన్నటువంటి వారిని బెదిరించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవకతవకలపైన, అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన వారు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 11 పేజీల్లో కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన పూర్తిగా విశ్లేషిస్తూ కస్టడీ పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే వారి ఫైండింగ్స్ అన్నిటి కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్లో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అనేటువంటి ఆరోపణలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతోటి కవిత సమావేశాలు నిర్వహించారు. వారి కవిత సూచనల మేరకే డబ్బులు అనేది కూడా చేతులు మారినట్లుగా గతంలో అప్రూవర్స్గా మారినటువంటి మాగుంట రాఘవ ఒప్పుకోవడము, దాన్ని ఆయన తండ్రి కూడా కన్ఫర్మ్ చేస్తూ కవిత సూచనల మేరకే 25 కోట్ల రూపాయలని ఇటు చెన్నై నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అందజేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. శరత్ చంద్రారెడ్డి ఏకంగా ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో మొత్తంగా 5 జోన్లకు ఆయన కేటాయిస్తూ ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు అనేది
ఆరోపణ. వాటితో పాటు ఇవ్వనని చెప్పినందుకు తనను బెదిరించారు. హైదరాబాద్లో తను బిజినెస్ చేయకుండా చేస్తానంటూ కూడా బెదిరించినట్లుగా ఆరోపించినట్లుగా వాటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా గతంలోనే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు ఇచ్చినటువంటి ఫైండింగ్స్లో ఈ 3 రోజులకు సంబంధించి ఏ అంశాలపైన తాము క్వశ్చన్స్ అడిగారో వాటికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు ముందుంచారు. ముఖ్యంగా కవితకు సంబంధించి, కవిత శరత్ చంద్రారెడ్డిల మధ్య జరిగినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే 14 కోట్ల రూపాయలు, అది కూడా మహబూబ్నగర్కు సంబంధించి భూమి లేని భూమిని కొన్నట్టుగా చూపెడుతూ వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కన్ఫ్రంటేషన్ చేశారు. దానికి సంబంధించి కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేనట్టుగా సిబిఐ ఆరోపించింది. వాటితో పాటు ఈ విజయ్ నాయర్ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీలో విజయ్ నాయర్ కీలకంగా ఉన్నారు. ఆయనే సంధానకర్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే సౌత్ గ్రూప్కు సంధానకర్తగా విజయ్ నాయర్ వివరించారనేది గతంలో ఈ 2 ఏజెన్సీస్ కూడా ఆరోపించాయి. ఈడీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ ఎంటైర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక మంత్రికి సంబంధించినటువంటి కోటీలోనే ఆయన ఉంటూ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయనతోటి అలాగే ఇతర సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతోటి జరిపినటువంటి మీటింగ్స్ తాలూకు అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేసినట్టుగా సిబిఐ తెలిపింది. వాటికి సంబంధించి కూడా కవిత ఎలాంటి తప్పించుకునే దూరంతో సూటిగా ఎలాంటి ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. కాబట్టి ఇక ఫర్దర్ కస్టడీ అవసరం లేదు, సిబిఐకి సంబంధించినటువంటి కస్టడీ అవసరం లేదు, జ్యుడిషియల్ కస్టడీకే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోరారు. అయితే ఈడీ కస్టడీ అనేది కూడా, ఈడీ జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు ఉంది, సిబిఐకి సంబంధించినటువంటి కస్టడీని కూడా ఈ నెల 23 వరకే ఇస్తూ కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ అనేది అంటే 23వ తారీఖున మళ్ళీ కవితను కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ అనేది కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది అనిల్.